वेलकम टू अवर चैनल विरामम लेने विजयालतो दूसुकुपोतुन्न सुमन टीवीलो अद्भुतमैन उद्योग अवकाशालु उन्नायि यूट्यूब मास्टर कोर्स गूगल एडसेंस गूगल ऐड्स पैन क्लासेस चेप्पी उद्योगं कूडा इच्चे एकैक संस्थ सुमन टीवी एड्युकेशन कंप्लीट चेसी उद्योगं कोसं एदुरु चूस्तुन्न वारिकी सुवर्ण अवकाशं वेलकम टू द डिजिटल वर्ल्ड वेलकम टू सुमन टीवी Hi, my name is Praveen Kumar, Spoken English Day 3. Please welcome to the Day 3. So, మొదటి రోజు మనం do and does verbs కోసం నేర్చుకుందాం. Do and does అంటే సింపుల్ యాక్షన్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాబిచువల్ యాక్షన్. సో అది నేర్చుకుందాం. రెండవ రోజు am, is, are అంటే కంటిన్యూస్ టెన్స్. మనం ఏదైనా పని చేస్తూ ఉన్నాము అనే దాన్ని చెప్పడానికి am, is, are వాడతాం. ఇప్పుడు మనం did అనే verb కోసం నేర్చుకుందాం. Did అంటే ఏంటంటే ఆల్రెడీ చేసేసిన పనిని తెలియజేయడానికి డిడ్ అనేది వాడతాం. సో ఫస్ట్ డే వీ హ్యావ్ లెర్న్ అబౌట్ డూ అండ్ డస్. డూ అండ్ డస్ రిప్రజెంట్స్ అబౌట్ హ్యాబిచువల్ యాక్షన్. అండ్ సెకండ్ డే వీ లెర్న్ అబౌట్ యామ్, ఈజ్, ఆర్. అండ్ యామ్, ఈజ్, ఆర్ రిప్రజెంట్స్ అబౌట్ కంటిన్యూస్ యాక్షన్. టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ డిడ్. డిడ్ రిప్రజెంట్స్ ద పాస్ట్ యాక్షన్. ఓకే, సో మన ప్రొనౌన్స్ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ప్రతి ప్రొనౌన్కి డిడ్ అనేది కామన్ వస్తుంది. సో ఫస్ట్ మనం చెప్పుకున్నట్టు డూ అండ్ డస్కి హీకి షీకి డస్ వస్తుంది, రిమైనింగ్ అన్నిటికీ డూ వస్తుంది. అండ్ సెకండ్ రోజు యామ్, ఇస్, ఆర్. ఐకి యామ్ వస్తుంది, హీ, షీ, ఇట్కి ఇజ్ వస్తుంది, అండ్ వి, యు, దేకి ఆర్ వస్తుంది. బట్ ఇక్కడ డిడ్ అనేది ఇట్ ఈస్ కామన్ ఫర్ all the pronouns. So did అనేది ప్రతి ప్రొనౌన్ కి కామన్ అన్నమాట. ఓకే, మనం ఇప్పుడు స్టేట్మెంట్స్ లోకి వెళ్దాం. పిఎస్ అంటే పాజిటివ్ స్టేట్మెంట్స్. మొదటి రెండు రోజులు చెప్పుకున్నట్టు ఫస్ట్ స్టేట్మెంట్స్ పాజిటివ్ స్టేట్మెంట్స్. సో పాజిటివ్ స్టేట్మెంట్ డిడ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఐ డిడ్ రైట్ మై ఎగ్జామ్, నేను ఎగ్జామ్ రాశాను. ఆర్ ఐ రోట్ మై ఎగ్జామ్, నేను ఎగ్జాము రాసేసాను. సో డిడ్ వచ్చినప్పుడు వెర్బ్ అనేది బేస్ ఫామ్ వస్తుంది, డిడ్ ప్లస్ V1. డిడ్ వచ్చినప్పుడు వెర్బ్ అనేది బేస్ ఫామ్ అవుతుంది. సో డిడ్ అంటే రైట్ వస్తుంది. డిడ్ కనుక వాడకుండా మనం జరిగిపోయిన గతాన్ని చెప్పడానికి అంటే పాస్ట్ యాక్షన్ చెప్పడానికి అప్పుడు V3 ఫామ్ వస్తుంది. సో ఐ రోట్ మై ఎగ్జామ్, నేను ఎగ్జాము రాసేసాను. సో ఐ డిడ్ రైట్ మై ఎగ్జామ్, ఐ రోట్ మై ఎగ్జామ్. సో ఈ రెండు కరెక్టే. సో డిడ్ పెట్టినప్పుడు రైట్ వస్తుంది, డిడ్ లేనప్పుడు రోట్ వస్తుంది. ఎన్ఎస్ అంటే నెగిటివ్ స్టేట్మెంట్స్. మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాడు ఐ డిడ్ నాట్ రైట్ మై ఎగ్జామ్. నేను నా ఎగ్జామ్ని రాయలేదు, ఐ డిడ్ నాట్ రైట్ మై ఎగ్జామ్. సో నేను నా ఎగ్జామ్ని రాయలేదు. సో దీని నెగటివ్ ఫామ్ కింద వస్తుంది. ఐఎస్ అంటే ఇంటరోగేటివ్ స్టేట్మెంట్, క్వశ్చన్ మార్క్ స్టేట్మెంట్. డిడ్ ఐ రైట్ ఎగ్జామ్, నేను ఎగ్జామ్ రాశానా అంటే నాకు నేనే క్వశ్చన్ చేసుకోవడం అన్నమాట. డిడ్ ఐ రైట్ ఎగ్జామ్, నేను ఎగ్జామ్ రాశానా. ఎన్ఐఎస్ అంటే నెగటివ్ ఇంట్రోగేటివ్ స్టేట్మెంట్.
నెగిటివ్ ఇంట్రోగేటివ్ స్టేట్మెంట్లో డిడ్ ఐ నాట్ రైట్ ఎగ్జామ్, నేను ఎగ్జామ్ రాయలేదా, లేదా డిడెంట్ ఐ రైట్ ఎగ్జామ్, నేను ఎగ్జామ్ రాయలేదా. తెలుగులో అయితే ఒకటే మీనింగ్ వస్తుంది, ఇంగ్లీష్లో కూడా మీనింగ్ ఒకటే, కాకపోతే రాసే విధానం అన్నమాట. డిడ్ ఐ నాట్ రైట్ ఎగ్జామ్ ఆర్ డిడెంట్ ఐ రైట్ ఎగ్జామ్. సో డిడ్ నాట్ కలిపినప్పుడు డిడెంట్ వస్తుంది. సో మనం ఇట్లా రాసినా కరెక్టే, ఇట్లా రాసినా కరెక్ట్ అవుతుంది. సో ఒకసారి మనం రివైజ్ చేద్దాం. పాజిటివ్ స్టేట్మెంట్, ఐ డిడ్ రైట్ మై ఎగ్జామ్, నేను ఎగ్జామ్ రాశాను. ఆర్ ఐ రోట్ మై ఎగ్జామ్, నేను ఎగ్జామ్ రాశాను. నెగిటివ్, ఐ డిడ్ నాట్ రైట్ మై ఎగ్జామ్, నేను ఆ ఎగ్జామ్ రాయలేదు. ఇంట్రోగేటివ్ స్టేట్మెంట్, డిడ్ ఐ రైట్ మై ఎగ్జామ్, నేను ఎగ్జామ్ రాశానా. అండ్ నెగిటివ్ ఇంట్రోగేటివ్ స్టేట్మెంట్, డిడ్ ఐ రైట్ మై ఎగ్జామ్, నేను ఆ ఎగ్జామ్ రాయలేదా. సో అట్లా అనేది మనకు మీనింగ్ వస్తుంది. We did work in Google. మేము గూగుల్లో పనిచేస్తాం. We did work in Google. గూగుల్లో మేము పనిచేస్తాం అనే అర్థం వస్తుంది. We did not work in Google. మేము గూగుల్లో పనిచేయలేదు. Did we work in Google? మేము గూగుల్లో పనిచేసామా అని క్వశ్చన్ అడుగు, మాకు మేమే క్వశ్చన్ అడుగు. డిడ్ వీ వర్క్ ఇన్ గూగుల్? డిడ్ వీ నాట్ వర్క్ ఇన్ గూగుల్? మేము గూగుల్లో పనిచేయలేదా? సో వి డిడ్ వర్క్ ఇన్ గూగుల్, మేము గూగుల్లో పనిచేసాం. We did not work in Google. మేం గూగుల్లో పనిచేయలేదు. Did we work in Google? మేం గూగుల్లో పనిచేసామా? Did we not work in Google? మేం గూగుల్లో పనిచేయలేదా? సో ఈ విధంగా మనం నాలుగు స్టేట్మెంట్స్ మనం ఫ్రేమ్ చేసుకున్నాం. You did teach English. మీరు ఇంగ్లీష్ నేర్పించారు. You did teach English. You did not teach English. మీరు ఇంగ్లీష్ నేర్పించలేదు. You did not teach English. Did you teach English? మీరు ఇంగ్లీష్ నేర్పించారా? Did you not teach English? మీరు ఇంగ్లీష్ నేర్పించలేదా? సో పాజిటివ్ స్టేట్మెంట్, యూ డిడ్ టీచ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్పించారు. నెగటివ్ స్టేట్మెంట్, You did not teach English. మీరు ఇంగ్లీష్ నేర్పించలేదు. ఇంట్రోగేటివ్ స్టేట్మెంట్, డిడ్ యూ టీచ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్పించారా? నెగిటివ్ ఇంట్రోగేటివ్, డిడ్ యూ నాట్ టీచ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్పించలేదా? సో ఈ విధంగా మనం నాలుగు స్టేట్మెంట్స్ అనేది ఫ్రేమ్ చేసుకుందాం. They did play cricket. Vallu cricket aadaru. So they did play cricket.
దే డిడ్ నాట్ ప్లే క్రికెట్ వాళ్ళు క్రికెట్ ఆడలేదు దే డిడ్ నాట్ ప్లే క్రికెట్ డిడ్ దే ప్లే క్రికెట్ వాళ్ళు క్రికెట్ ఆడారా నెగటివ్ ఇంట్రోగేటివ్ స్టేట్మెంట్ డిడ్ దే నాట్ ప్లే క్రికెట్ వాళ్ళు క్రికెట్ ఆడలేదా సో పాజిటివ్ దే డిడ్ ప్లే క్రికెట్ వాళ్ళు క్రికెట్ ఆడారు నెగటివ్ స్టేట్మెంట్ దే డిడ్ నాట్ ప్లే క్రికెట్ వాళ్ళు క్రికెట్ ఆడలేదు ఇంట్రోగేటివ్ డిడ్ దే ప్లే క్రికెట్ వాళ్ళు క్రికెట్ ఆడారా నెగటివ్ ఇంట్రోగేటివ్ డిడ్ దే నాట్ ప్లే క్రికెట్ వాళ్ళు క్రికెట్ ఆడలేదా సో ఈ విధంగా డిడ్తో ప్లస్ దేతో మనం నాలుగు స్టేట్మెంట్స్ ఫ్రేమ్ చేసుకున్నాం నెక్స్ట్ హీ షీకి చూద్దాం హీ ఆర్ షీ హీ డిడ్ లెర్న్ స్పానిష్ హీ డిడ్ లెర్న్ స్పానిష్ ఆర్ షీ డిడ్ లెర్న్ స్పానిష్ అతడు స్పానిష్ నేర్చుకున్నాడు లేక ఆమె స్పానిష్ నేర్చుకుంది ఇది పాజిటివ్ స్టేట్మెంట్ హీ ఆర్ షీ డిడ్ నాట్ లెర్న్ స్పానిష్ అతడు స్పానిష్ నేర్చుకోలేదు లేక ఆమె స్పానిష్ నేర్చుకోలేదు హీ డిడ్ నాట్ లెర్న్ స్పానిష్ ఆర్ షీ డిడ్ నాట్ లెర్న్ స్పానిష్ సో హీకి షీకి మనకి సేమ్ వస్తుంది డిడ్ హీ లెర్న్ స్పానిష్ ఆర్ డిడ్ షీ లెర్న్ స్పానిష్ అతడు స్పానిష్ నేర్చుకున్నాడా ఆమె స్పానిష్ నేర్చుకున్నాడా అనే క్వశ్చన్ ఫామ్ తయారు చేయడానికి మనం ఇట్లా రాసుకుంటాం డిడ్ హీ ఆర్ షీ నాట్ లెర్న్ స్పానిష్ డిడ్ హీ నాట్ లెర్న్ స్పానిష్ అతను స్పానిష్ నేర్చుకోలేదా డిడ్ షీ నాట్ లెర్న్ స్పానిష్ ఆమె స్పానిష్ నేర్చుకోలేదా సో ఇది నెగటివ్ ఇంట్రోగేటివ్ స్టేట్మెంట్ సో మొదటిది హీ డిడ్ లెర్న్ స్పానిష్ అతడు స్పానిష్ నేర్చుకున్నాడు పాజిటివ్ షీ డిడ్ లెర్న్ స్పానిష్ ఆమె స్పానిష్ నేర్చుకుంది నెగటివ్ హీ డిడ్ నాట్ లెర్న్ స్పానిష్ అతడు స్పానిష్ నేర్చుకోలేదు షీ డిడ్ నాట్ లెర్న్ స్పానిష్ ఆమె స్పానిష్ నేర్చుకోలేదు ఇంట్రోగేటివ్ స్టేట్మెంట్ డిడ్ హీ లెర్న్ స్పానిష్ అతడు స్పానిష్ నేర్చుకున్నారా డిడ్ షీ లెర్న్ స్పానిష్ ఆమె స్పానిష్ నేర్చుకుందా నెగటివ్ ఇంట్రోగేటివ్ డిడ్ హీ నాట్ లెర్న్ స్పానిష్ అతడు స్పానిష్ నేర్చుకోలేదా డిడ్ షీ నాట్ లెర్న్ స్పానిష్ ఆమె స్పానిష్ నేర్చుకోలేదా సో ఈ రకంగా మనం హీ షీకి డిడ్తో మనం నాలుగు స్టేట్మెంట్స్ ఫ్రేమ్ చేసుకున్నాం ఇట్ డిడ్ బ్రేక్ ఇట్ అంటే మనం నాన్ లివింగ్ థింగ్ ఆర్ యానిమల్ అని చెప్పుకున్నాం ఇట్ డిడ్ బ్రేక్ ఇట్ అనేది మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం అంటే ఒక చైర్ కానీ ఒక సోఫా కానీ ఏదో ఒకటి అన్నమాట ఇట్ డిడ్ బ్రేక్ అంటే ఈ చైర్ అనేది ఇరిగిపోయింది ఇట్ డిడ్ బ్రేక్ చైర్ ఇరిగిపోయింది ఇట్ డిడ్ నాట్ బ్రేక్ ఇది ఇరగలేదు అంటే చైర్ కానీ కుర్చీ కానీ ఈ కుర్చీ ఇరగలేదు ఇట్ డిడ్ నాట్ బ్రేక్ డిడ్ ఇట్ బ్రేక్ ఇది ఇరిగిపోయిందా
అంటే మనం ఏదైనా సందర్భాల్లో కూర్చుందాం అనుకున్నాం అనుకోండి, వేరే కుర్చీలో కానీ చైర్లో కానీ ఏదైనా అడిగేటప్పుడు డిడ్ ఇట్ బ్రేక్, ఇది తిరిగిపోయిందా అని అడిగేటప్పుడు డిడ్ ఇట్ బ్రేక్ అని అడుగుతాం. నెగటివ్ ఇంట్రోగేటివ్, డిడ్ ఇట్ నాట్ బ్రేక్, ఇది ఇరగలేదు కదా, డిడ్ ఇట్ నాట్ బ్రేక్, ఇరగలేదు కదా. సో పాజిటివ్, ఇట్ డిడ్ బ్రేక్, ఇది ఇరిగిపోయింది. ఇట్ డిడ్ నాట్ బ్రేక్, ఇది ఇరగలేదు. డిడ్ ఇట్ బ్రేక్, ఇది విరిగిందా. డిడ్ ఇట్ నాట్ బ్రేక్, ఇది ఇరగలేదా. సో ఇట్లా మనం నాన్ లివింగ్ థింగ్స్కి మనం ఇట్లా ఫ్రేమ్ చేసుకోవచ్చు అన్నమాట. అన్ని ప్రొనౌన్స్కి, ఐకి, వీకి, యూకి, దే, హీ, షీ, ఇట్ అన్ని ప్రొనౌన్స్కి డిడ్ అనే యాక్షన్, సారీ, డిడ్ అనే సపోర్టివ్ వర్బ్తో మన స్టేట్మెంట్ ఎట్లా ఫ్రేమ్ చేసుకోవాలి అనేది మనం నేర్చుకున్నాం. సో ఆల్ ప్రొనౌన్స్ ప్లస్ డిడ్ ప్లస్ వర్బ్, వర్బ్ అనేది V1 ఫామ్లో వస్తుంది. ఓకే, సో ప్రొనౌన్స్ 1, 2, 3, 4, 5, 6, 7 7 ప్రొనౌన్స్ ప్లస్ డిడ్. సో 7 4 20. సో ఈ 10 నిమిషాల టైంలో మనం డిడ్ అనే వర్బ్ ఉపయోగించి 28 స్టేట్మెంట్స్ అనేది మనం ఫామ్ చేయడం నేర్చుకున్నాం. పాజిటివ్, నెగటివ్, ఇంటరోగేటివ్ అండ్ నెగటివ్ ఇంటరోగేటివ్. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్, ఈరోజు క్లాసు ఇది. రేపటి క్లాస్లో ఇంకొక వర్బ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.